నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూరోసైకలాజికల్ థెరపిస్ట్ అలాగే ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడతారు మాధవి గారు నమస్తే అండి నమస్తే రావి ఆకుల మీద దీపం పెట్టే మీరు చెప్పారు రెమెడీస్ చాలా చక్కగా అందరూ ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే శనివారానికి సంబంధించి మనం బాలన్స్ ఉన్నాం దాని గురించి చెప్పాలి శనివారం అసలు శనివారం అంటేనే అందరూ చాలా అంటే చాలా డివోషనల్ మూడ్ లో ఉంటారు ఆ వెంకటేశ్వర స్వామి గురించి నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం కదా ఆయన సో ఆయన కోసం చాలా చాలా స్పిరిచువల్ యాంగిల్లో చూసుకుంటే మాత్రం చాలా పవిత్రంగా ఆ డే ఉండటానికి ప్రయత్నిస్త ప్రయత్నిస్తారు సరే ఈ శనివారాన్ని ఎలా వినియోగించుకోవచ్చు ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి ఈ రావి ఆకు మీద దీపం పెడితే ఎలాంటి పరిస్థితుల్ని అధిగమించవచ్చు చెప్తారా తప్పకుండా పద్మినీ శనివారం రోజు రావి ఆకుల దీపము పెట్టడం అనేది మహా ప్రశస్తమైన విషయం చాలా ఈరోజు శనివారమే ఇవాళ శనివారం నారాయణ అయితే ఎంతో ఎన్నో సమస్యలకి ఎన్నో ఆరోగ్య సమస్యలకి అవనివ్వండి నాటి శని బాధలు అవనివ్వండి శని దోషాలు అవనివ్వండి లేకపోతే కొంతమంది ఆ యొక్క చార్ట్స్ చూస్తే ఆస్ట్రలాజికల్ చార్ట్స్ చూస్తే వాళ్ళ జాతీయ చక్రాలు కనుక పరిశీలిస్తే కుటుంబం మొత్తానికి కూడా శని పట్టుకుని పీడిస్తూ ఉంటారు అంటే చార్ట్స్లో తల్లికి కానివ్వండి తండ్రికి కానివ్వండి పిల్లలకి కానివ్వండి లేకపోతే ఎక్కడో శని శని ప్రభావం ఇంటి పాది మీద బాగా చాలా ప్రభావితంగా చాలా ఇదిగా ఉంటుంది అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ రావి ఆకుల దీపం అనేది పెట్టుకోవచ్చు ఇది శనివారం రోజు పెట్టుకోవడానికి రెండు విధానాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మిగతా అన్ని వారాల్లో కూడా ఎలా అయితే మనం చెప్పుకున్నామో ఇంట్లో దైవ మందిరంలో పెట్టుకోవడము ఒక పద్ధతిగా మాట్లాడుకున్నాము ఆది నుంచి శుక్రవారం వరకు అలాగే శనివారం రోజు కూడా అలాగే పెట్టుకోవచ్చు అలా కాకుండా శనివారం రోజు ఇంకా మంచి ప్రశస్తమైన విషయం ఏంటంటే శనివారం రోజు శివాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద గనక రెండు రావి ఆకులు శుభ్రం చేసి అంటే నీటితో శుభ్రం చేసేసి వాటి మీద నువ్వుల నూనెతో రెండు ప్రమిదల్లో రెండు వత్తులు వేసి క్రాస్గా వేసేసి అమ్మ దీపం కనుక పెట్టుకుంటే చాలా మంచిది దీనివల్ల మనకి జరిగేది ఏంటి ఎందుకు పెట్టాలి రావి చెట్టు కిందనే ఎందుకు పెట్టాలి రావి ఆకులు వాడుతున్నాం కదా రావి చెట్టు త్రినాదుల స్వరూపం ఇంకా ఈ రావి చెట్టు యొక్క మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటారని మధ్య భాగంలో విష్ణు భగవానుడు ఉంటారని పై భాగంలో శివ భగవానుడు ఉంటారని అనుకుంటాము తర్వాత తూర్పు దక్షిణ పడమర కోణాల్లో రావి చెట్టులో త్రివినాథులు మళ్ళీ నివసిస్తారు మిగిలిపోయింది తూర్పు దిక్కు తూర్పు దిక్కులో ఇంద్రాది దేవతలు సప్త సముద్రాలు గోబ్రాహ్మణులు సప్త ఋషులు నదీ నదులు అన్నీ కూడా ఉంటాయని చెప్పుకుంటాం విశేషంగా పురాణాల్లో సో ఇంకా అసలు ఏ దేవతలు లేరు బ్రహ్మర్షులు ఉన్నారు సప్త సముద్రాలు ఉన్నాయి నదులున్నాయి నదులు ఉన్నాయి త్రినాదులు ఉన్నారు ప్రత్యక్ష దైవాలు అందరూ ఉన్నారు ఇంకా అందరూ ఉన్నప్పుడు ఇంకా అసలు సర్వదేవతా కొలువులాగా చక్కగా సర్వదేవత నిలయంలాగా ఉంటుంది సో ఆ రావి చెట్టు కింద ఎప్పుడైతే మన శనివారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో కానీ లేదా సాయంకాలం ప్రదోష సమయంలో ఎప్పుడూ కూడా నండి శనివారం పూజలు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి ఉదయం సమయంలో చేసే పూజల కంటే కూడా ప్రదోష సమయంలో చేయడానికి ప్రయత్నించండి ప్రదోష సమయం ఎప్పుడు అని కనుక మీకు డౌట్ వస్తే దానికి మీరు ఏమి కలవరపడిపోయిన అవసరం లేదు సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయాలలో అస్తమించే సమయాలలో వృషభ లగ్నం మొదలయ్యే సమయాలలో అది మీరు ఎలా చూస్తారు నేను బ్లైండ్గా ఒక గుర్తు చెప్తాను మీకు అది పదిహేను నిమిషాలు అరగంట అటు ఇటు అయినా పర్వాలేదు లోకం ఏమీ మునిగిపోదు ఏమైపోదు అరగంట అటు ఇటు అయిపోయినా ఏం పర్వాలేదు ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ పిఎం నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ పిఎం చలికాలం అయితే కొంచెం ముందు ఉంటుంది కదా ఫైవ్ ఫార్టీ ఫైవ్ లోపు అది కవర్ అయిపోతుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ మధ్యలో కవర్ అయిపోతుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ లోపు సన్సెట్ అవ్వడం అనేది ఆ గడియలు మొదలవుతాయే తప్ప ఇండియాలో ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి మనం అండ్ ఇంకోటి మనం ఆ టైంలో మందిరానికి వెళ్దాం అనుకున్న గుడి తీసి ఉండాలిగా మనకి గేట్లు తీసి ఉంటాయి కానీ మళ్ళీ మనం ఆలయంలో గర్భగుడిలో భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి మనకు ఒక్కొక్కసారి ఆస్కారం ఉండకపోవచ్చు అందుకని ఫైవ్ ఫార్టీ ఇంకా పోనీ ఇంకా కొంచెం అనుకుంటే మీరు ఫైవ్ ఫార్టీ కల్లా వెళ్ళి అక్కడ అంతా శుభ్రం చేసే చేసుకుని మీరు ముగ్గది పెట్టేసుకుని చేసేసుకుంటాము ఇంకా అంత చక్కగా భక్తి శ్రద్ధలతో అనేవారు శుభ్రంగా అక్కడ నీళ్లు జల్లి కొంతమంది ముగ్గది వేసుకుని చక్కగా చేసుకుంటారు కదమ్మా అలాగనుక గనుక అయితే మీరు ఫైవ్ ఫార్టీ అట్లాగే గుడికి చేరిపోయి చేరదంతా చేసుకునేసరికి ఆలయం కూడా తీసే సమయం అయిపోతుంది చక్కగా మీరు దీపం పెట్టేసుకుని ఈశ్వరుని దర్శించుకుని చక్కగా మీ మనో బాధ ఏదైతే ఉందో అది చక్కగా భగవంతుడికి మీరు వ్యక్తపరుచుకుని చక్కగా మీ తమరి తమరి ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇక్కడ రావి చెట్టు కింద మనం పెట్టినప్పుడు శనీశ్వరుడు చాలా తొందరగా మీకు చాలా అవుతారు ఆయన రావి చెట్టు కింద దీపం పెట్టినప్పుడు చక్కగా ఆయన ప్రసన్నుడు అవుతారు మళ్ళీ మీరు అక్కడ శివలింగం మీద కనుక మీరు జలంతో కనుక అభిషేకం చేసుకుంటున్న సమయాల్లో మీరు చక్కగా రావి చెట్టు మొదట్లో కూడా నీరు అర్పించండి సమర్పించండి అది నా రావి చెట్టుకి ఒక ఏడు సార్లు ప్రదక్షిణ చేసుకోండి ఏడు సార్లు చిన్నంగా ప్రదక్షిణం చేసుకోండి ఎవరు తరుంకి వస్తున్నట్టు మాత్రం చేసుకోకండి ఎందుకంటే ప్రదక్షిణ చేసుకుంటున్నప్పుడు మీ మనసు ఎప్పుడూ కూడా ఆ రావి చెట్టు మీద ఆ భగవానుడి మీద లగ్నం అయిపోయి ఉండాలి ఏ ప్రాబ్లంకైనా పద్మిని ఏడు సార్లు గనక మనం రావి చెట్టుకు ప్రదక్షిణం చేస్తే చిట్టికెలో వచ్చేస్తాయి రాత్రి తెల్లవారేసరికి మనకి మనుషులతో మీకు ప్రాబ్లం అనుకోండి ఆఫీస్లో ప్రాబ్లము పాలిటిక్స్ జనంతో గొడవలు మనోక్లేశాలు మనోవేదాలు తెల్లారు లేచేసరికి మీరు ఎంత చక్కటి రిజల్ట్స్ చూస్తారంటే వాళ్ళు నవ్వుతూ మాట్లాడతారు మీద మంది చెప్పారు ఇలా అయినాయని అండ్ కార్పొరేట్లో కూడా లేకపోతే ఉద్యోగాల్లో కూడా మీకు ఏదైనా పాలిటిక్స్ నడుస్తున్నాయి ఎవరో మీతో సరిగ్గా ప్రవర్తించట్లేదు వాళ్ళు దుర్భాషలు ఆడుతున్నారు అటువంటి సమయాల్లో కూడా ఈ రెమెడీని మీరు చక్కగా మీరు పాటించవచ్చమ్మా చాలా చాలా మంచిగా బాగుంటుంది ఎన్నాళ్ళు చేయాల్సి ఉంటుందండి ఇది మీకు ఆ మనో క్లేస్ ఏదైతే ఉందో ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధ తీరే వరకు చేయండి ఆ బాధ తీరిన తర్వాత మీరు ఒక రకంగా అట్రాక్ట్ అయిపోతారు ఈ పూజకి ఈ రెమెడీకి మీరు అట్రాక్ట్ అయిపోయి ఎప్పుడైనా చిన్నగా కొంచెం మనసు బాధపడినా ఏమైనా శనివారం ఇవాళ సాయంత్రం నేను గుడికి వెళ్ళిపోతున్నాను దాని ఎవరు డిస్టర్బ్ చేయద్దు నేను వచ్చిన తర్వాత వంట చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతారు అలా బాగుంటుంది అది ఆడవాళ్ళ ఇది మగవాళ్ళైనా కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు బాగుంటుంది మీరు ఏడు సార్లు ఎప్పుడైతే మీరు ప్రదక్షిణం చేస్తూ ఉంటారో ఆ టైంలో ఒక చిన్న నాలుగు లైన్ల శ్లోకం చెప్తాను ఆ శ్లోకం చక్కగా అనుకుంటూ చేసుకోండి లేదు ఆ శ్లోకం కనుక మీరు చెప్పుకోలేరు అనుకుంటే ఆ శ్లోకాన్ని ఒక చిన్న మీరు స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతుందమ్మా అది రాసుకునైనా చేసుకోండి మీకు అది కంఠస్థం వచ్చే వరకు కూడాను ఓం శనీశ్వరాయనమ్మ కోణస్థ పింగలో ప్రభు కృష్ణ రౌద్రాంతకో యమ సౌరీ శనేశ్వర మంద పిప్పలాదేవ సంస్థుత ఈ నాలుగు లైన్ల శ్లోకం చక్కగా చదువుకోండి ఇది మీరు స్క్రీన్ మీద కనపడినట్టుగా చక్కగా పేపర్లో రాసేసుకోండి రాసేసుకొని అది ఏడు సార్లు తమరు ప్రదక్షిణం చేస్తున్నారు కదా ఏడు సార్లు చదవక్కర్లేదు ఒక్కసారో మూడు చేసుకోండి ఏల్నాటి శని ప్రభావాల దగ్గర నుంచి ఎవరైనా బాధపడుతున్నా శని మహాదశలు కానీ శనీశ్వరుడి అంతర్దశలు కానీ శనిశ్వరుడి ప్రత్యంతర దశలు కానీ అవుతున్నా లేదు మీకు అర్ధాష్టమ శనులు కానీ అష్టమ శనుల దగ్గర నుంచి కానీ మీకు పీడలు అవుతున్నా అది మాకు ఎలా తెలుస్తుందండి అని కనుక మీరు అడిగితే ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయమ్మా ఎవరో ఒకళ్ళు ఆరోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి మజిల్ పెయిన్స్ క్రాంప్స్ నడువు నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పులు కాఫ్ మజిల్స్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇలాంటివి అవుతూ ఉంటాయి అలాంటివి మీకు ఇంకా టైం లేదు ఏదో రీజన్ చేత మీరు మీ చార్ట్స్ చూపించుకోవడానికి మీరు కాల్ చేయలేకపోతున్నారు ఈలోగా మీరు రెమెడీ చేసుకోండి మీకు ఇదవుతుంది లేదు మీరు కనుక చూపించుకుందాం అనుకుంటే తప్పనిసరిగా మీరు చూపించుకో చూపించుకుంటే ఇంకా ఆ సత్వర ఫలితాలు రావటానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అవి ఇంకా అవి పాయింట్అవుట్ చేసి అవి మాకు కనబడితే గనక తప్పకుండా చెప్తాం గనక అంతే చాలా చక్కగా వివరించారు చక్కటి చిన్న చిన్న శ్లోకం బాగుంది కూడా వెళ్ళడానికి కూడా చాలా బాగుంది మనకి గురుచరిత్రలో ఉంటుంది పద్మని అది చాలా చాలా బాగుంది చాలా చక్కగా వివరించారు మాధవి గారు థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే పద్మిని